డెబ్యుటెంట్ సర్ఫరాజ్ ఖాన్ గురించి రోహిత్ అన్న మాటలు ఇప్పుడు ఫుల్గా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఓ డెబ్యుటెంట్ కి తన క్యాప్టెన్ నుండి ఇలాంటి ప్రశంసలు అందుతాయని అస్సలు ఇచ్చారు. అసలు రోహిత్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఏం చెప్పాడో తెలుసుకునే ముందు, ఇంగ్లాండ్తో థర్డ్ టెస్ట్లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి డెబ్యూ చేసిన సర్ఫరాజ్ ఏం చేశాడో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ ఇన్నింగ్లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ టీంలోని టాప్ క్లాస్ బౌలర్లపై బ్యాట్ చూపించి జస్ట్ 66 బంతుల్లోనే 62 రన్స్ చేశాడు. కాకపోతే జడేజా వల్ల రన్అట్ అయ్యాడు, లేదంటే ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ బాధేసేవాడేమో. ఇక సెకండ్ ఇన్నింగ్లో కూడా తుఫాన్ వేగంతో పరుగులు సాధించాడు. ఈసారి 72 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలా డెబ్యూ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసి ఘనంగా తన ఆగమనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇంతలా అందరినీ ఆకట్టుకున్న తన బ్యాటింగ్ క్యాప్టెన్ని ఆకర్షించకుండా ఉంటుందా? సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ రోహిత్కి ఎంతలా నచ్చిందంటే, నాకు తెలిసి ఇంతకుముందు ఇలాంటి మాటలు ఎవ్వరి కోసం వాడలేదనే అనుకుంటున్నా. అవును ఫ్రెండ్స్, రోహిత్ ఏమన్నాడంటే, నేను ఇంతకుముందు సర్ఫరాజ్ ఆడేటప్పుడు ఎప్పుడూ చూడలేదు, బట్ ముంబైకి చెందిన నా మిత్రులు సర్ఫరాజ్ బ్యాటింగ్ గురించి నాకు చాలా చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, సర్ఫరాజ్ చాలా పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు అని. అతని బ్యాటింగ్ చేసే విధానం చూస్తుంటే తనకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తే చాలు, తనొక్కడే మ్యాచ్కి ముగింపు పలికి వస్తాడు అని అన్నాడు రోహిత్. నిజంగా 24 సంవత్సరాల సర్ఫరాజ్ ఖాన్ డొమెస్టిక్ క్రికెట్లో రికార్డుల మూత మోగించి ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టడానికి గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్తో సిరీస్లో సీనియర్ ప్లేయర్స్ గైర్హాజరీలో సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం వచ్చింది. వచ్చిన ఆ అవకాశాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉపయోగించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. మరి రానున్న రోజుల్లో సర్ఫరాజ్ టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా మారతాడా? కామెంట్ చేయండి. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కి మేము కూడా ఫిదా అయ్యాం అనేవాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.